తల్లిదండ్రులు ఉంటారా మన మళ్ళాంటి యంగ్స్టర్స్ బతుకుతున్నప్పుడు, మరి చెయ్యి దేవుని పని వద్దంటలేదు, కనీసం నీ కోసం కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా. నాకు తలపోటు ఇది ప్రారంభంలో. ఎంత విచిత్రం అంటే మారన్న ఎంత బాగా సంతోషపడ్డారో నిజంగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే సీన్ అది, నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అందుకే పొరపాటున ఇంటిగాడ ఖాళీగా ఉండాలంటే ఆ సీన్ గుర్తొస్తుంది అనమాట. మారేమని ఎంత ఆనందపడ్డారో ప్రారంభంలో. నేను అలా బైబుల్ చదువుకుని ఎప్పుడు అలా ఉండిపోతున్నానని అంత సిరాకుపడ్డారు. నాకు గుర్తుందండి నా మనసులో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు ఏమనుకున్నారు తెలిసి, ఇడు ఇంకెలా ఉండిపోతాడేమో అనుకుంటాను, ఈడింతే ఇంక ఈ బైబిల్ పట్టుకుని ఇంకెలాగ ఉండిపోతాడేమో. మా అమ్మ అన్న డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తు, మా అమ్మ బాధపడితే బాధపడేవ్వండి నాకు గుర్తుంది ఆ మాట ఏంటి చెప్పిన మా నాన్నటి కూడా ఒకరోజు వచ్చి, ఇది చిన్నోడు ఏడని అడిగితే ఏముంది అదిగో వెనకలు కూర్చున్న బైబిల్ పట్టుకుని అలా కూర్చొని ఉంటాడు అలా గడుపుతున్నాడు లైఫ్, వాడి పనులు కూడా ఆడు చేసుకోలేకపోతున్నాడు. నాకు ఆ మాట చాలా బాధ వేసేది. అప్పుడు నాకు అనిపించేది ఏంటి చెప్పిన, మారామని ఆనందపడిన వీళ్ళే ఇంతగా మారిపోతుంటే మా వీళ్ళకే మనం సిరాగ్గా అనిపిస్తున్నామా. అలాంటి టైంలోనే అవసరమైంది ఉద్యోగం, లేదా దాంతో అసలు అవసరమే లేదు. అలాంటి నోర్లు మూయించాలంటే ఒకటి ఉండాలి, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా ఇది కనీసం రెస్ట్ తీసుకోండి, ఏంటి ఇడికి పిచ్చి అంటే ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి సరిగ్గా, ఆహా ఆ లైఫ్ మీద ఎంత మమకారం ఉందా అని. కాబట్టి వింతగా ఉంటాం మనం, మనం తీసుకునే నిర్ణయాలు కానీ మన మార్పు కానీ, కానీ విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ శాశ్వతంగా